Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కుప్పం పర్యటన దెబ్బకు చంద్రబాబు మరో కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇకపై మరో ఎత్తులో ఉండబోతోంది అక్కడి రాజకీయం. దశాబ్దాలుగా చంద్రబాబు టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన కుప్పం నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన తర్వాత అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. దీని ఫలితం ఎలా ఉండబోతోందనేది స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే రుజువు చేశాయి కూడా. కుప్పంలో వైఎస్ జగన్ నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ కేడర్ స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారిగా చంద్రబాబు గడ్డపై అడుగుపెట్టడం, వైఎస్ఆర్ కేయుత పథకం కింద ఏకంగా 4,950 కోట్ల రూపాయలని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జోష్ నింపింది. 66 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయడం, పలు వరాలను ప్రకటించడం కుప్పం ఓటర్లను ఆకట్టుకుందని, వారంతా తమ వైపే ఉన్నారు అనడానికి జగన్ సభకు తరలివచ్చిన జనప్రవాహమే నిదర్శనమని వైసీపీ చెబుతోంది. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్ని ఇదే దూకుడుతో ఎదుర్కొంటామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబుకి ఇక ఓటమి తప్పదని జోస్యం చెబుతున్నారు. వైఎస్ జగన్ లోకల్ నాన్ లోకల్ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం కూడా చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను కల్పించే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబు హైదరాబాద్కు లోకల్ అని, కుప్పానికి నాన్ లోకల్ అంటూ బహిరంగ సభ వేదికగా జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు చంద్రబాబును పునరాలోచనలో పడినట్లే చేశాయనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమవుతున్నాయి. కొన్ని అనూహ్య నిర్ణయాలను తీసుకోవడానికి జగన్ పర్యటన ప్రధాన కారణం కావచ్చు. జగన్ సభను చూసిన తర్వాత ఇక చంద్రబాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలోనూ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదనలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. తన 2 నియోజకవర్గం కోసం చంద్రబాబు ఇదివరకే అన్వేషణ మొదలుపెట్టారని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గాన్ని 2 నియోజకవర్గంగా ఎంచుకున్నారనే ప్రచారం ఉంది. అనంతపురం జిల్లాపై తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి గట్టుపట్టు ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014లో టీడీపీ 11 చోట్ల విజయడంకా మోగించింది. అప్పట్లో కదిరి ఉరవకొండ మాత్రమే ఓడిపోయింది. 2019లో పరిస్థితి తలకిందులైనప్పటికీ టీడీపీ అక్కడ పట్టు మాత్రం కోల్పోలేదు. కళ్యాణదుర్గం నుంచి చంద్రబాబు, పొరుగునే ఉన్న హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీకి దిగితే దాని ప్రభావం అనంతపురం, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి జిల్లాలపై ఉంటుందని, అభ్యర్థులను గెలిపిస్తుందని అంచనాలు ఉన్నాయి. తొలుత కళ్యాణదుర్గం నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అదే స్థానం నుంచి తాను పోటీ చేసేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.